ముందు పోసాని గారు మాట్లాడతారు. ఏం మాట్లాడమంటారు? సినిమా సాధించినటువంటి ఘన విజయం గురించి మీరు ఏదైనా ఒక నాలుగు మాటలు చెప్పి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా. మీరు ఏదో ఒకటి మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా పెద్ద హిట్ అయింది, అది ప్రత్యేకమని చెప్పక్కర్లేదు. కాకపోతే మా షో గురించి చెప్పాలి. కొరటాల శివ నా మేనల్లుడు. వీడికి స్పెషల్ టేస్ట్ ఒకటి ఉంది. నా పెళ్లి చూపులకి వీడే తీసుకెళ్ళా. చూసి నేను బయటకు వచ్చా అమ్మాయిని. ఎలా ఉందిరా అన్న, మామ అమ్మాయి బలవంతు చేసుకో అన్నాడు. ఒట్టు ఆమెనే చేసుకున్నా. సగం వీడి మీద నమ్మకం, సగం నా పెళ్ళ మీద నమ్మకం. అట్టా వాడిని ఎత్తుకుని తిరిగా చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి మాటలు చాలా తక్కువగా ఉంటాయి మహేష్ బాబులాగా, చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చాక కొరటాల శివ చాలా సంపాదించాడు మీరు అనుకుంటారు, కానీ ఎక్కువ పాగొట్టుకున్నాడు. వాడి కథల్ని చాలామంది కాజేశారు. లేకపోతే ఇప్పటికి ఒక 10 సినిమాలు సూపరేట్ కొట్టేవాడు. వేరా నువ్వు చెప్తావు అది. చాలా సంతోషం. నాకు కొరటాల శివకి తేడా ఏంటంటే డైలాగులు రాసే విషయంలో. నేను ఒక సంఘటన చూస్తే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు చేసే అవినీతి గురించి కానీ నేను రాస్తే ఏమి రాస్తానంటే, ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ పీపుల్ లైక్ యూ. మీలాంటి వాళ్ళని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా. కానీ శివం రాస్తానంటే మిమ్మల్ని మగాళ్ళుగా తయారు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అంటే పాజిటివ్ నేచర్ శివది, నాది ప్రాక్టికల్ నేచర్. అంతే మా ఇద్దరికి తేడా. ఇంకా మహేష్ బాబు గురించి ఇంక చెప్పడానికి ఏముంది. ఒకటే నా భయం ఏంటంటే మహేష్ బాబు అలాగే ఉన్నాడు, మేమంతా ముసలాళ్ళు అయిపోతున్నాం. మా అబ్బాయికి చెప్పా, చిన్నప్పుడు మా అబ్బాయి ఒక 3 ఏళ్ల వయసు నుంచి మహేష్ బాబు ఫ్యాను. వాడు కూడా మహేష్ బాబు కంటే పెద్దవాళ్ళ కనపడు నా కళ్ళకి. ఇలాగే ఉండాలి మహేష్ బాబు, ఇలాగే ఉండాలి సూపర్ స్టార్ కృష్ణ. నీ కృష్ణ గారు ఫేవరెట్ని. ఆయనంత అందంగా ఉంటాడు, ఆయన మనసు అంతే అందంగా ఉంటుంది. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంతకంటే ఆయన మనసు చాలా చాలా అందంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ మహేష్. దానయ్య గారికి, ఈ సినిమా ఆదరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ముఖ్యంగా నేను ఎక్కువ టెన్షన్ పడ్డా రిలీజ్కి. సినిమా ఆడాలి ఆడాలి ఆడాలని. నా కొత్తగా వచ్చే పోయేది ఏం లేదు, కానీ నా కొడుకు ఈ సినిమాకి అసిస్టెంటేటర్ ఫస్ట్ టైం చేస్తున్నాడు. వాడు లాస్ ఏంజలస్లో 1.5 ఇయర్ మేకింగ్ చేసి వచ్చి ఇంట్లో పడుకొని పద్దాకా నెట్లో చూస్తూ ఉన్నాడు. ఆడుద్దులేరా సినిమా, ఆడుద్దులేరా, ఆడుద్దు నాకు తెలుసు, ఆడుద్దు నాకు తెలుసు అంటుంటాడు. అది హిట్ అయిన తర్వాత నేను చెప్పే ఒరే సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ నీకు సినిమా ఇస్తాడు రెండో సినిమా, డోంట్ వరీరా. ఏ సినిమాను నేను బాగలేదంటే మహేష్ బాబుజీ, నువ్వు అందులో నీకు వేషం లేదు అందుకనే బాగలేదంటున్నావు. నేను వేషం వేస్తేనే సినిమా బాగుంది అనుకుంటాడు వాడు. మహేష్ బాబు ఏ సినిమా బాగోపోయినా వాడు కన్నీళ్ళు రావు కానీ పక్కెళ్ళి చాలా కామ్గా నెట్లో చూసుకుంటూ ఉంటాడు. అంత ఇష్టం మహేష్ బాబుకి వాడు. ఈ సినిమా చేయటం వాడు ఎంత సంతోషపడుతున్నాడంటే నా కొడుకు అంత సంతోషపడుతున్నాడు. వాడు ఎక్కడే ఉన్నాడు, ప్రజ్వల్ పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.